దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది వరుసగా మూడో రోజు రోజువారీ కేసులు నాలుగు లక్షల దిగువనే నమోదయ్యాయి అంతేగాక కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువ ఉండటం సానుకూల అంశం తాజాగా మూడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది ఇదే సమయంలో మూడు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు దీంతో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్ల మంది వైరస్ను జయించారు రికవరీ రేటు ఎనభై మూడు పాయింట్ సున్నా నాలుగు శాతానికి పెరిగింది ఇక వరుసగా రెండో రోజు యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి క్రితం రోజుతో పోలిస్తే దాదాపు పదకొండు వేలకు పైగా తగ్గాయి మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది మంగళవారం ఇరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు ఇప్పటి వరకు పదిహేడు పాయింట్ ఐదు రెండు కోట్ల మందికి టీకాలు అందించారు